తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. బీరకాయ కూర. బీరకాయ కూర అనేది అందరికీ బాగా తెలిసిన రెసిపీ. మరి అందులో కొంతమందికి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలీదు. మరి అలాంటి వారి కోసం ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి మన తెలుగు రుచిలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ధనియాలు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఎండు కొబ్బరి వేసి బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఎండుమిర్చి, గసగసాలు వేసి కలిపి బాగా దోరగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో ఆయిల్ పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి కలుపుకుని తర్వాత అందులో కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకుని తర్వాత అందులో కళ్ళుప్పు వేసి బాగా కలుపుకుని వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకుని అందులో నానబెట్టిన శనగపప్పు వేసి కలుపుకుని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి అందులో ముందుగా చేసిన మసాలా పౌడర్ని ఇందులో వేసి కలుపుకుని మూత పెట్టాలి. ఒక 15 నిమిషాల తర్వాత తీసి కలుపుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ కూర రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.